హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యొక్క వీడియో ద్వారా 7వ అలంకారం చతురస్ర జాతి ఏకతాళం ఏ విధంగా పాడాలి, ఏ విధంగా తాళం వేయాలి, కీబోర్డ్పై ఎలా వాయించాలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మన యొక్క వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. చతురస్ర జాతి ఏకతాళం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏకతాళం అంటే ఒకే ఒక లఘు ఉంటుంది. ఇది చతురస్ర జాతి కాబట్టి లఘుకి 4 అక్షరాల కాలం నడిపించాల్సి ఉంటుంది. తాళం వేసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4 ఇది ఈ విధంగా ఉంటుంది. నేను మొదటి కాలంలో ఇది చాలా చిన్న తాళం కాబట్టి నేను 3 కాలాల్లోనూ కూడా తాళం వేస్తాను, అలాగే వాయించి చూపిస్తాను. సా రి గ మ రి గ మ ప గ మ ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ రి మ గ రి సా. ఇప్పుడు రెండవ కాలం ఒక్కొక్క అక్షరానికి 2 స్వరాలు. స రి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి సా. ఇప్పుడు మూడో కాలం. సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి సా సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి సా. ఈ విధంగా 3 కాలాల్లోనూ తాళం వేయండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగానే మీకు వస్తుంది. ఇప్పుడు వాయించే విధానం చూద్దాం. ముందుగా మొదటి కాలం. ఈ విధంగా 3 కాలాల్లోనూ పాడండి, తాళం వేయండి, అలాగే వాయించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.